పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని 11A గని వద్ద గేట్ మీటింగ్ ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై కార్మికులను కలిశారు. అనంతరం 20వ డివిజన్ అశోక్ నగర్ లో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మక్కాన్ సింగ్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, మేమంతా అదే ఆలోచిస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఆ పార్టీల్లో ముసుగులో ఇంకెవరైనా సరే టీఆర్ఎస్ పార్టీ పోయేవాళ్ళు కానీ ఎవరికి ఓటేయం. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఆశీర్వదిస్తా ఉన్నారు. నాకు విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మిక కుటుంబాలకు సంబంధించిన అంశాలపై కూడా డిపెండెంట్ ఉద్యోగాలు అయితేనేమి, కార్యాలయ నిర్మాతలు అయితేనేమి, తర్వాత సింగరేణి కార్మికులకు ఇచ్చేటువంటి సామాన్యటువంటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా లేనటువంటి దానిపైన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తా ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటికి తలుపు తట్టి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్కరికి కూడా మాకు ఉద్యోగాలు రాలే, మా బిడ్డలన్నీ రోడ్ల మీద పడి నానా అవస్థలు పడతా ఉన్నాను, వాపోతా ఉన్నాను. ఇలా పల్లె ప్రాంతాల నుంచి ఏ వాడకి వెళ్ళినా కూడా అనేక సమస్యలతో ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బహుమానంగా ఇస్తామని చెప్పి ప్రాంత ప్రజలు చెప్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండి నా దగ్గరకు వచ్చినా దృష్టికి ఎవరికి వచ్చినా కూడా నా శక్తికి మించి పనిచేస్తున్న దాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ ఈసారి నీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదం మీద ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పూర్తి విశ్వాసంతో నాకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం దక్కుతుందని ముందుకెళ్తాను.